చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే తన ప్రయాణమని ప్రకటించిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకున్నారు. దళితులు మరియు బహుజనులు రాజకీయ అధికారం సాధించడానికి కృషి చేసే సమయం అంటూ బీఎస్పీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఇప్పుడు ఒకప్పుడు తాను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ మెంబర్ అయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి ఓడిపోయారు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీఎస్పీల మధ్య పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్, నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ సీట్లను సైతం కేసీఆర్ కేటాయించారు. ఇప్పుడు ఆ పొత్తు కొనసాగింపుపై నిర్ణయం బీఎస్పీ అధినేత్రిదేనంటూ ఆయన బీఎస్పీకి రిజైన్ చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన ప్రవీణ్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. రాజీనామా తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని, బరువైన గుండెతో బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తనను నమ్మి వెంట నడిచిన స్వేరోలను మోసం చేయలేదంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్తో పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిందని ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అందులో భాగమే అంటున్నారాయన. ఈ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని, చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటానని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి బీఆర్ఎస్తో పొత్తు సహా ప్రవీణ్ నిర్ణయాలపై సానుకూలంగానే ఉన్నా ఆయన ఆ పార్టీని వేడటం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఆ క్రమంలో ఇప్పుడు ఆ బహుజన పక్షపాతి కారు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారన్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది.